నా పేరు డి సూరిబాబు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ రాష్ట్రంలో 30,000 ఖాళీలు భర్తీ చేయకుండా అరకొర వేతనాలు పెంచి ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల కళ్ళదూరుస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రానికి వెలుగులు నింపేటటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఏమాత్రం వాళ్ళని రిక్లైర్ చేయడం కానీ వాళ్ళ బతుకులు బాగు చేయడం మాత్రం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అందుకని ఈరోజు మేము ఆందోళన చేపడుతున్నాము. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కార్మికులందరినీ విలీనం చేసుకున్నారు, థర్డ్ పార్టీని రద్దు చేసి డైరెక్ట్గా డిపార్ట్మెంటే వేతనాలు ఇస్తున్నారు. మనకంటే కూడా వాళ్ళకి దరిదాపు 7-8 వేల రూపాయలు ఎక్కువ వేతనాలు వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాము. ఎక్కడైనా యాక్షన్ జరిగితే వెంటనే అధికారులు స్పందించి కార్మికులకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేనందువల్ల మేము ఆందోళన చేపడుతున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ ప్రజలకి నిజంగా వీళ్ళు చిత్తశుద్ధితో సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన, సేవ చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కృష్ణ, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక నెల్లూరు జిల్లా చైర్మన్ని. ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాకి రావడానికి కారణం ఏంటంటే చిత్తశుద్ధి లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా యాజమాన్యము కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ముందుగా వ్యవహరిస్తున్నారు. మేము ఈ ఏడాది 20వ తేదీ నుంచి కూడా సమ్మె చేసాము. సమ్మె చేసినా కూడా మీ హామీలను మేము నెరవేరుస్తామని చెప్పేసి మాట ఇచ్చిన యాజమాన్యం ప్రభుత్వము మాట తప్పి ఈరోజు 2014 సంబంధించిన బీఆర్ఎస్ఐ సంబంధించిన వేతనాలు ఇవ్వటం అనేది మరీ దారుణము. మనం 2018లో ఉన్నాము, కానీ 4 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయి మమ్మల్ని నెట్టేసింది. కనుక ఈ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని మేము హెచ్చరించేది ఒకటే, ఇప్పటికైనా కనీస వేతనం అనేది 2018 బీఆర్సీ తీసుకొని మా కార్మికులు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ మధ్య ఆయన చెప్పారు కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులేట్ చేయమని చెప్పేసి. అదే ఉమ్మడి కోర్టు మనకి మన ఆంధ్రాకి తెలంగాణకి ఉమ్మడి కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా పరిగణలోకి తీసుకొని ఈ యాజమాన్యం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులేట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇదే ఇదివరకు మేము చేసినటువంటి సమ్మె శాంతియుతంగా చేసాము, కానీ ఇప్పుడు ఏ మన యాజమాన్యంకైతేమి ప్రజలకైతేమి ఇబ్బంది లేకుండా చేసాము. ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలి. నేను ఏడల ఎప్పటికైనా కూడా మేము మెరుపు సమ్మెకి దిగేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.